కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి ఫస్ట్ డోస్, రెండో డోస్ డాక్టర్ వంశీకృష్ణ మరియు డాక్టర్ నూర్జహాన్ బేగం ఆధ్వర్యంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో స్థానిక ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మాస్క్ ధరిస్తూ గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారి కరోనా బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని అన్నారు. అందరూ కూడా ప్రభుత్వ అధికారులు చేసే పనికి యాక్షన్కి సహకారం ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుతూ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ వేయించుకుని మరి అది ఉత్తీర్ణంగా మరి కరోనా నిర్మూలనకి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ అలాగే స్వచ్ఛందంగా కూడా ప్రజలు కూడా రావాలి ఇక్కడికి, వచ్చి యాక్షన్ వేయించుకోవాలి. అలాగే గుంపు గుంపులుగా ఉండకుండా కూడా మరి ప్రజలందరూ గుంపు గుంపులుగా ఉండకుండా కరోనా 8 రోజుల్లో 1,00,000 కేసులు రావడం జరిగింది. అలాగే మరి నిర్మూలన చేసుకుని మరి కరోనా పాటుపడి కరోనా నిర్మూలనకి అందరూ కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా గుంపు గుంపుగా లేకుండా మన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాస్కులు అవి పెట్టుకుని కరోనా నిర్మూలన పాటుపడాలని కోరుతూ అలాగే ప్రభుత్వం కూడా వారంటీలతో అవగాహన కల్పించే, గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేదు, అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి, ఇంకా ముమ్మరం చేయాలి కరోనా నిర్మూలన గురించి. అందుకని అవగాహన కల్పించి ప్రజలకి వారంటీలతో నిర్మూలన చేయడానికి అవగాహన చేసి ఈ కార్యక్రమం కరోనా నిర్మూలనకి పాటుపడాలని చెప్పి మేము చెప్పుకుంటూ మేము కరోనా నిర్మూలనకి మా సహాయశక్తుల కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఈ పార్టీ